కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వైరస్ ఏ రూపంలో కాటిస్తుందోనని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే సమయంలో వైసీపీ నాయకుల ప్రచార పిచ్చి పీక్స్ కు చేరింది. కరోనాను కూడా తమ ప్రచారానికి వాడేసుకుంటున్నారు. చోటామోటా నాయకులే కాదు, మంత్రులు సైతం ప్రచారమే మాకు ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంలో బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షించే ల్యాబొరేటరీని ఏర్పాటు చేయగా దానికి రిబ్బన్ కటింగ్ చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. కోవిడ్ ల్యాబొరేటరీని పబ్లిసిటీకి వాడుకోవడం మంత్రి గారి కత్తెరకు నచ్చినట్టు లేదు. అది ఎంతగా మొరాయించిందో చూడండి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశమంతా లాక్డౌన్ అమలు చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఉంటే మంత్రి అవంతి శ్రీనివాస్ చేపట్టిన ల్యాబ్ ప్రారంభోత్సవంలో అందరూ ఆ విషయం మర్చిపోయారు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడమే మందు అని ఎవరు ఎంతగా నెత్తినోరు మొత్తుకున్నా మంత్రి గారికి పట్టలేదు. అమాత్యులు రావడంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా కిక్కురు మనకుండా ప్రోటోకాల్ పాటించారు. అందరూ కలిసి గుంపులు గుంపులుగా కోవిడ్ ల్యాబ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ శాంపిల్స్ ను పరీక్షించి త్వరగా నిర్ధారించేందుకు చర్యలు తీసుకోవడం మంచిదే. అందులో భాగంగా విశాఖలోని కేజీహెచ్ లో ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారు. దానికి మంత్రి అవంతి శ్రీనివాస్ రిబ్బన్ కటింగ్ చేయగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వీఎంఆర్డీ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కానీ భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిబ్బన్ కటింగ్ కు ఉపయోగించిన కత్తిరకు ఇది దుర్మార్గం అనిపించిందేమో, అది మొరాయించింది. దీంతో ఏడవలేక నవ్విన మంత్రి ఆ రిబ్బను పక్కకు లాగేసి ఓపెనింగ్ పూర్తి చేశారు. మామా అనిపించారు. ఇదంతా అవసరమా? ఇది ప్రారంభోత్సవాలు చేసే సమయమా? ఇటు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని ఐసోలేషన్ వార్డుకు ప్రారంభోత్సవం చేశారు. మంత్రులు మాత్రమే రిబ్బన్ కటింగ్లు చేస్తారా, నాకేం తక్కువ అన్నట్టు ఆమె వ్యవహరించారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేయడం మంచిదే, కానీ దానికి ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విడుదల రజని కార్యక్రమంలోనూ లాక్డౌన్ స్ఫూర్తిని ఎవరూ పాటించలేదు. అందరూ నవ్వుకుంటున్నారే కానీ మనిషికి మనిషికి దూరం పాటించాలన్న స్పృహ కొరవడింది. కేవలం ఫోటోలకు పోజులు ఇవ్వడానికి ఆలోచన, ఆతృత తప్ప భౌతిక దూరంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఆలోచన లేకుండా పోయింది. ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు పబ్లిసిటీ పిచ్చి ఉండడం సాధారణం, కానీ సమయం సందర్భం లేకుండా ఫోటోలకు పోజులు ఇవ్వడం వాళ్ల ప్రచార పిచ్చి పీక్స్ కు చేరిందనే విమర్శలు వస్తున్నాయి.